ఇంటి చిటికా దార వాళ్ళకి వచ్చింది మీరే నాయా విద్యారే బ్యాగ్ షాట్ బ్యాట్ బ్యాట్ తోటి ఈపురు వల కొడతా నడువు మళ్ళీ మొఖాన్ని ఎత్తే ఈపురు అడుగుతాయి నడువు అరే నా బంగారం అవసరం ఇల్లు కిటికీ దారు అన్ని వాళ్ళకి వచ్చారు ఓర వేలకు మారేస్తా వాన పడే తట్టున్నది ఇల్లు రుస్తదో సున్నం పోతుందో ఓ కవర్ తెచ్చా నాకు అప్పు తాగు. ఈ వెంకటి లైన్ లోకి వచ్చిందా కల్పన రోజు మాట్లాడదాము. ఇళ్ళ గోడల మీద పిడికలు కొడుతున్నారు పనికిరాను నువ్వు అడుగాను వీళ్ళ చేతులకు చెట్టలు పుట్ట వీళ్ళు నాశనం గాను వీళ్ళు నాశనం గాను పిడికలు కొడుతున్నారు. ఏ వెంకటి ఏం చేస్తున్నావు? నేనా అక్క వాళ్ళ చేత అట్టున్నదాని ఇంటికి కవర్ కప్పుతున్నా. ఇంటి కవలన్న కవర్లు గొడుగులు కప్తరా అనయ్య? అసలు జోకు కాకుంటే నీది. మరేం చేయమంటావు అక్క? ఎవడో ఒకడు వచ్చి రాళ్ళతో కొడతాడు, ఇంకో తచ్చి పెండతోని పిడికలు కొడతాంది, ఇక మీదికెళ్ళి జోరు వాన కొడతాంది. ఇక ఇట్లయితే ఇల్లు ఏం కావాలి? ఏంది నువ్వాడు ఉండంగానే ఇంత మంది ఇంటి మీద పడుతున్నారా? అంచే నేను ఇప్పుడు ఉంటున్న ఇంటి మీద కాదక్క, ఇదేంది నా కొత్త ఇంటి మీద పడిస్తున్నారు అంతా. ఏంది వెంకటి చెప్పకనే పోతి బాబా, నువ్వు కొత్త ఇల్లు తీసుకున్నావు అంటే ఎంత మంచి వార్త, ఎందుకు చెప్పలేవు? నాకు వాళ్ళు చెప్పినాక నీకు చెప్పుదామని చూస్తానా? ఎవరు? అదేనక్క, ఆ డబుల్ బెడ్రూమ్ తాళాలు నా చేతికిత్తే నేను ఇండ్లకు పోయి మీ అందరికి దావతిద్దామని చూస్తా. అంటే వాళ్ళు ఇచ్చేటట్టు లేరు, నేను చెప్పేటట్టు లేదు. ఓహో, ఆ ఇల్లు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? సరే గాని ఇల్లు కట్టుడైపోయింది అంత అయిపోయింది కదా, రెండేళ్ళు అవుతుంది, ఇంకెందుకు ఇస్తలేరట ఇల్లు? అదే తెలుస్తలేదక్క, వాళ్ళు ఇవ్వకున్నా నా ఇంటిని నేను కాపాడుకుందామని రోజుకోసారి వచ్చి సాఫ్ చేసుకొని పోతున్నా. ఇంతకు అన్నిళ్ళల్లా నీదే ఇల్లు. ఇవిట్లనా? ఏమో ఎవరకు తెలుసు, ఏది ఇచ్చినా తీసుకుంటా, తూర్పు పడవర పట్టింపు లేవు లేవు నాకు. ఏంది తెలియదా? పోని కనీసం నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరన్న అయ్యిందా? మంజూరా? అంచేంటిదక్క? సరిపోయేది పో, పిల్ల పుట్టక ముందే కుల్ల కాదు, పెళ్లి కాక ముందే కుల్ల కుడుతున్నావు ఏందో. ఇక ఏ ఇల్లు ఖాళీగా ఉంటే ఇక కేసీఆర్ సార్ అడిగి అందులోకి దిగుతా తీయక్క. అయినా ఇస్తరాకులు అన్ని పెట్టి సల్లార పెట్టినట్టు పూర్తయిన ఇళ్లను వీళ్ళకి ఇవ్వకుంటా ఎందుకు ఇట్లా లేట్ చేస్తున్నారు సార్లు? ఆ ఇల్లులు ఏవో వాళ్ళకి ఇచ్చేస్తే ఈ బాధ తప్పుతుంది, ఇల్లులు పాడు కావు కదా. ఆలోచించుట్రు కొంచెము.